ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరెలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి, సో ఫైనల్గా ఈరోజు అయితే ఫ్రిడ్జ్ టూర్ అయితే చేద్దాం అనుకున్నా. సైడ్ బై సైడ్ సామ్సంగ్ 2024 మోడల్ అయితే తీసుకున్నాము, 633 లీటర్స్ అనమాట ఈ ఫ్రిడ్జ్. ఇందులోని వాటర్ క్యూబ్డ్ ఐస్ అండ్ క్రష్డ్ ఐస్ అయితే వస్తుంది. మనం ఒక 1 సెకండ్ ఇలా ప్రెస్ చేస్తే క్యూబ్డ్ ఐస్, ఆ తర్వాత క్రష్డ్ ఐస్ని ప్రెస్ చేస్తే అదొక 1 సెకండ్, ఏదైనా ఇలా 1 సెకండ్ ప్రెస్ చేస్తే కింద నుండి ఇలా పడతాయి అన్నమాట క్యూబ్స్. క్యూబ్డ్ ఐస్ అండ్ వాటర్ బాగానే ఉంది, కానీ క్రష్డ్ ఐస్ మాత్రం అటు ఇటు పడిపోతుంది. ఏదైనా పెద్ద బౌల్ పెట్టుకుంటే కిందకి పడిపోకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, క్రష్డ్ ఐస్ అయితే ఇలా పడిపోతుంది, సైడ్కి కూడా పడిపోతుంది. ఇగోండి ప్రెస్ చేస్తున్నాను. చూసారా ఎలా సైడ్కి పడిపోతుందో? ఇలా అయితే పడిపోద్ది అన్నమాట. ఇంకా మిగిలిందంతా ఓవరాల్ బాగానే ఉంది. ఒక్క క్రష్డ్ ఐస్ దగ్గరే నాకు ప్రాబ్లం అనిపించింది, మిగిలిందంతా ఓవరాల్ చాలా బాగుంది. ఇంకా ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు, మా ఇంట్లో బాగా మాయిశ్చర్ అండి. మేము ఉండేది స్టీల్ ప్లాంట్ కదా, బాగా మాయిశ్చర్ ఎక్కువ అన్నమాట. డోర్స్ అవి క్లోజ్ చేసి ఉంచాలి. ఎటువైపు నుండి ఏ పాములు వస్తాయో తెలియదు. ఒక ఆల్రెడీ 2-3 టైమ్స్ పాములు వచ్చాయి అన్నమాట. ఆ భయంతోనే మేము డోర్స్ ఏమో మూసి ఉంచుతాము. సో మాయిశ్చర్ ఎక్కువ, ఎయిర్ పాస్ అవ్వక అండ్ మాయిశ్చర్ కూడా బాగా ఫామ్ అయిపోయి ఇంట్లో కొన్ని సరుకులు అవి అయితే పాడైపోతున్నాయి. అందుకనే తీసుకున్నాం ఇంత పెద్ద ఫ్రిడ్జ్. ఇంకా చైల్డ్ లాక్ కూడా ఉంది దీనికి. ఒక 3 సెకండ్స్ అయితే ప్రెస్ చేయాలి చైల్డ్ లాక్. ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకెంత ప్రెస్ చేసినా వాటర్ కానీ ఐస్ కానీ క్రష్డ్ ఐస్ కానీ ఏవి కూడా రావన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రీజర్ చూపిస్తున్నాను. ఇదిగోండి పైన ఇలా పెద్ద బాక్స్లా ఉంది కదా, ఆటోమేటిక్గా ఐస్ క్యూబ్స్ అయితే అందులో పడిపోతాయి అన్నమాట. వాటర్ ట్యాంక్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, అది తర్వాత చూపిస్తాను. ఇంకా ఫస్ట్ రోలో అయితే కోకోనట్ క్రీమ్ పౌడర్ అన్నమాట, అదైతే పెట్టాను ఫస్ట్. ఆ తర్వాత ఇంకో బాక్స్లో చాక్లెట్స్ కావాలని పైన పెట్టాను, పిల్లలకి అందకుండా ఉండాలనేసి. కోకోనట్ క్రీమ్ పౌడర్, గ్రీన్ పీస్ అండ్ చాక్లెట్స్ అన్నమాట. అండ్ ఈ బ్లూ డబ్బాలోనైతే పాన్ ఉంటుంది కదా, పాన్ లీవ్స్ అవన్నమాట పెట్టాను. ఇంకా ఇవి హేజల్ నట్స్, మా మామయ్య వాళ్ళకి తెచ్చారు, అబ్రాడ్లో ఉన్నారు సో వాళ్ళు తెచ్చారనమాట. ఇంకా ఇవి అన్నీ కూడా డ్రై ఫ్రూట్సే పైనుండి కింద వరకు. ఫస్ట్ది అయితే డేట్స్, ఇవి కూడా ఫ్రీజర్లోనే పెట్టేశాను. ఇంకా ఇవి ఆప్రికాట్స్, ఇవి కూడా అయిపోయి. ఇంకొకటి ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రీజర్లోనే, ఏవైనా సరే పాడైపోతాయి, అందుకని ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను. ఇంకా ఇది అన్నీ, ఈ పెద్ద డబ్బా ఉంది కదా, ఇందులోనైతే అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నమాట, ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్. ఆల్రెడీ ఒక డబ్బాలోని అన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఇవి ఆ డబ్బా సగం నింపాక మిగిలినవి ఇలా ఎక్స్ట్రావి ఇందులో పెట్టేసి ఇందులో ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. ఇంకా సెకండ్ రోలోకి అయితే ఇందులో ఏం పెట్టానంటే, ఫస్ట్ మేగడ, రోజు పాలు మరగబెడతాం కదా దానిపైన వచ్చే మేగడ ఇలా స్టోర్ చేసుకుంటున్నాను నెయ్యి కోసం. మ్యాక్సిమం నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాం, బాగా వస్తుంది 15 డేస్కి ఇలా నిండిపోద్ది ఆ చిన్నది. కొంచెం కొంచెం నెయ్యి అయితే తయారు చేసుకుంటాను ఫ్రెష్గా. ఇంక ఇదేమో టూటీ ఫ్రూటీ అండ్ మోజరిలా చీజ్ ఉంటుంది కదా, పిజ్జా చీజ్ అది. ఈ బాక్స్లో అయితే స్వీట్ కార్న్ అన్నమాట, స్వీట్ కార్న్ ఎక్కువ యూజ్ చేస్తాము మా ఇంట్లో. సో అప్పటికప్పుడు ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇంకొక బాక్స్లో అయితే బటర్, ఒకటేమో పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టాను, ఇంకొక స్టీల్ బాక్స్లోని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా పెద్ద బటర్ స్లైసెస్ ఎందుకు కట్ చేశానంటే, కర్రీస్లో ఏమైనా చేసినప్పుడు చిన్న చిన్న వెజిటబుల్స్ ఇలా ఒకటే వేసేయచ్చు కదా, సో అందుకని పెద్ద బటర్ స్లైస్ ఒకటి కట్ చేశాను. అండ్ ఈజీగా పట్టుకొని ఇలా పెనం మీద రబ్ చేసుకోవచ్చు అని కూడా వేసాను అనమాట. ఇంకొకటి చిన్న బటర్స్ ముక్కలు అనమాట, ఇవి ఇలా ఏమైనా ఆమ్లెట్స్ అవి వేసినప్పుడు చిన్న చిన్నవి వేయచ్చు కదా, సో వాటి కోసమని చిన్నది చిన్న చిన్న ముక్కలవి ఈ బాక్స్లో అయితే పెట్టాను. నెక్స్ట్ ఇంకొక బాక్స్లోని గుమ్మడికాయలు ఉంటాయి కదా, అవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఒక 6-8 మంత్స్ అయినా వస్తాయి. నేనైతే ఇవి స్టోర్ చేసి ఒక 6 మంత్స్, ఇది 7th మంత్ అనుకోండి, 6 మంత్స్ అయిపోయింది, బాగున్నాయి ఇంకానా. ఇది పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా అప్పటికప్పుడు కూరల్లోకి వేసుకోవడానికి ఏదైనా పచ్చడి చేయడానికి కంగారుగా ఉంటాం కదా మార్నింగ్ స్కూల్స్కి, సో అందుకని ఇలా ఇది కూడా ఇలా స్టోర్ చేసి ముందుగానే పెట్టేసుకుంటాను ఫ్రీజర్లో.
ఎప్పుడూ ఇలా ముందే స్టోర్ చేసి పెట్టేసుకుంటే కంగారు పడవసరం లేదు. మార్నింగ్ ఇంకా స్వీట్ కార్న్ మొన్న మార్కెట్కి వెళ్తే దొరకలేదు, సో అప్పుడు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇది ముందు యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫ్రెష్ క్రీమ్, ఇవి పాత ఫ్రిడ్జ్లో ఉన్నవి ట్రేస్, ఐస్ ట్రేస్ ఇందులో పెట్టేశాను, ఇవి కూడా యూజ్ అవుతాయి అనేసి. ఇదండి ఫ్రీజర్ సెక్షన్ అయితే ఇలా వచ్చింది. ఇంకా సైడ్న కూడా 2 స్టోరేజ్ ఇవి వచ్చాయి బాస్కెట్స్. ఇందులో అయితే ఇవి మసాలా దినుసులు, మా ఫ్రెండ్ అదే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట కేరళ వెళ్ళినప్పుడు తెచ్చాడు. ఫెనల్ సీడ్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయి, సోంపు, అవి బయట పెడితే పోతాయి కదా, అందుకని ఇందులో పెట్టేశాను. అది కర్రీ మసాలా అంట. ఇంకా కింద బాస్కెట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, సోయాబీన్స్, కాబూల్ శనగలు, ఆప్రికాట్స్ ఎక్స్ట్రా ప్యాకెట్లు అనమాట, ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ పెట్టాను. ఏవి పెట్టినా పోతాయి అందుకనే ఇవి కూడా పెట్టాను అనమాట, ముంగడాలు ఇవిని. ఇంకా ఈ ర్యాక్లో కూడా అవే అటుకులు, పల్లీలు ఇవన్నీ పెట్టాను. ఇందులోని శనగపిండి, ఎక్స్ట్రా శనగపిండిది యూస్ ప్యాక్, ఇంకా తీలేదు సీల్. ఇది ఫ్రీజర్ సెక్షన్ అయితే ఇలా ఉంటుందండి. ఎక్స్ట్రా ఇందులో కూడా ఒకటి కంపార్ట్మెంట్ లీవ్ చేశాను, ఏవైనా అప్పటికప్పుడు పెట్టాల్సి వస్తే స్పేస్ ఉండాలి కదా. ఇంకా ఫ్రిడ్జ్ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ పచ్చళ్ళు అండ్ పొడులుకి ఇలాంటి డబ్బాలు అయితే తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 4 కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి, ఒక బాక్స్లో 4, ఒక బాక్స్లో 4. ఇగోండి ఇక్కడ కూడా ట్రయల్ మిక్స్, డ్రై ఫ్రూట్స్, అటుకులు, ఓట్స్, రోల్డ్ ఓట్స్, బ్రెడ్ క్రమ్స్, సోయా చంక్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టా. ఇదేమో తయారు చేసుకునే పచ్చళ్ళు ఇందులో పెడతాను, నేను ఒకవేళ చేసేవి పచ్చళ్ళు అనమాట. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా, తిన్నప్పుడు అలా డబ్బా పట్టుకొని వెళ్తే సరిపోద్ది, ఎవరికి ఏం నచ్చితే అవి వేసుకుంటారని. ఇవి ఇడ్లీ కారం, మునగాకు కారపొడి, ఇవన్నీ కారపొడులన్నీ ఇందులో వేసాం. ఈ రెండు ఉన్నాయి కదా, అవి అయితే నల్ల కారం అనమాట, మా ఫ్రెండ్ ఒంగోలు నుండి తీసుకొచ్చింది, నాకు ఇష్టమని. చాలా బాగుంటుంది కారపొడి అయితే. ఇది కారపొడి డబ్బా అనమాట. ఇలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నా. ఇది చాలా తక్కువ పడింది నాకు. మీషోలో 2 సెట్స్, అలాగా 2 బాక్సెస్ 140 రూపీస్కు 138 రూపీస్కు వచ్చాయి. ఇంకా ఇవన్నీ చైనీస్ ఐటమ్స్ అనమాట, సోయా సాసులు, ఓన్లీ సాసెస్, చిల్లీ సాస్, గ్రీన్ చట్నీ ఇలాంటివి అన్ని, డార్క్ సోయా సాస్ ఇవన్నీ పెట్టాను ఇందులోని. ఇవి బెర్రీస్, ఏవైనా పాన్ కేక్స్ చేసిన వాటిలో వేయడానికి, చియా పుడ్డింగ్ చేసినప్పుడు వీటిలో వేసుకోవడానికి బెర్రీస్ అనమాట. ఇంకా ఇది ఉంది కదా ఎక్స్ట్రా తీసుకున్న స్పేస్ కోసం అనేసి, ఏమైనా పెట్టుకోవచ్చు కదా అందులో అనేసి అవేమో పువ్వులు పెట్టాను ఎక్స్ట్రా. అవి ఇవి ఉన్నాయి కదా ఇలా లైన్గా వచ్చాయి సెట్, అది 140 రూపీస్కి నాకైతే డిమార్ట్లో వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 8 బాక్సెస్ అయినా వచ్చాయి, పెద్దది అలా చిన్న బాక్సెస్ అనమాట. పెద్ద దాంట్లోనైతే ఇడ్లీ రుబ్బు అలా పెట్టానన్నమాట. ఇవి మష్రూమ్స్, ఇలా అన్నీ ఒక్కొక్కటి పెట్టాను. ఫస్ట్ దాంట్లో బ్రౌన్ షుగర్, బెల్లము ఇలాంటివి పెట్టాను. ఇది ఉంది కదా, ఇది నేను తయారు చేసుకున్నానమాట మయోనీస్, వైట్ మయోనీస్ అండ్ గ్రీన్ చట్నీ. ఈ రెండు అయితే ఇంట్లో శాండ్విచ్లు అవి ఎక్కువ చేస్తాము, సో పిల్లలకి స్కూల్కి యూజ్ అవ్వడానికి అనేసి బయట మయోనీస్ బదులు ఇలా బెటర్ అని చేశాను. పెరుగు అండ్ పన్నీర్, జీడిపప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి, నిమ్మరసం, అంతే. వైట్ మయోనీస్ బాగా అవుతుంది, సేల్ అవుద్ది ఇంట్లో, సో అందుకని అది చేశాను ఎక్కువ. ఇంకా ఇది ఫస్ట్ దాంట్లోని పెరుగు, ఇదో 400 గ్రామ్స్ ఒక ప్యాకెట్ పెరుగు అయితే పడుతుంది. ఇది కిందదేమో బేసిన్ శనగపిండి చీలాస్ చేయడానికి అనమాట. అది ఇదేమో స్ప్రౌట్స్ తయారు చేశాను, ఇవి ఇంకా అలా స్టోర్ చేశాను తినడానికి నెక్స్ట్ డేకి. ఇంకా ఇవేమో యాపిల్, స్కూల్కి కట్టగా ఇంకో 1/2 పీస్. ఇంకా సైడ్ ఇంకా పెద్ద బాక్స్లోనేమో ఇడ్లీ రుబ్బు అనమాట, సగం ఇడ్లీ రుబ్బు అయితే ఇంకా మిగిలింది పెట్టింది కాక. ఇవ్వండి ఈ సెట్ అయితే బాగా యూజ్ అయింది. స్టోరేజెస్కి అన్నీ ఒకేలా ఉంటాయి కూడా, చూడ్డానికి అందంగా ఉంటుంది అండ్ ఆర్గనైజింగ్కి కూడా చాలా బాగుంటుంది. స్టీల్ బాక్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టీల్ బాక్స్లోని కానీ, గాజు బాక్స్లో కానీ ఇలాంటి దాంట్లోనే పెడతాను ఎప్పుడూ. ఈ నాకు ఈ కంటైనర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. కేక్ జోన్లో గ్లాస్ జార్స్ కేక్స్ ఉంటాయి కదా, అవి కొన్నప్పుడు అనమాట అవి వచ్చాయి. ఇంకా వీటిని ఇలా కనబడేలా ఉంటాయి కాబట్టి తెలుస్తాయి ఈజీ, కానీ ఇలా ఈ డిప్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవేమో బేబీ కార్న్ 2 బాక్సులను. చక్కగా ఇలాంటి చట్నీస్, గ్రీన్ చట్నీ ఇలాంటి మయోనీస్ ఇంట్లో చేసుకుంటే పిల్లలకి హెల్తీగా పెట్టిన వాళ్ళం అవుతాము అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి మనకి కూడా. ఇంకా ఇదైతే పండుమిర్చి తొక్కు, ఇది కూడా మా ఫ్రెండే తెచ్చింది, పండుమిర్చి తొక్కు అనమాట.
పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది ఇది కూడా ఇంకా ఈ బ్లూ డబ్బాలో అయితే పులిహోర పౌడర్ అన్నమాట ఇది ఇది వేస్తే ఇంకా టెంపుల్ స్టైల్ పులిహోర టేస్టే వస్తుంది ఎప్పుడైనా రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది ఇది కూడా ఇంకా ఇదైతే గుల్కంద్ ఎప్పుడైనా పాన్ ఐస్ క్రీమ్ చేసినప్పుడు పాన్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఉండాలి కదా అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్తాం అందుకని అది ఇంకొకటేమో మిల్క్ పౌడరు అండ్ ఇదేమో కిందది అనకాపల్లి ఆర్గానిక్ది బెల్లం ఇది అండి కింద ట్రే అయితే ఇలా సెట్ చేస్తాను ఈ చిన్న బాక్స్లోని నెల్లూరు కారం దోశ చేయడానికి కారం అన్నమాట ఇది వెల్లుల్లి కారం ఇది ఇది కూడా చాలా బాగుంటుంది కారం దోశకి నెక్స్ట్ అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే నానబెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు మిల్క్ షేక్ ఏదైనా పిల్లలకి చెయ్యాలి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా నానబెట్టుకున్నాను ఫ్రీజర్లో అయితే పెట్టాను ఈ సెటప్ సెకండ్ ట్రే సెటప్ అయితే ఇది ఇక్కడ లైట్ చూసారా బ్లింక్ అవుతుంది ఫ్రిడ్జ్ డోర్ ఇలా ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ ఉంటే ఇలా బ్లింక్ అవుతుంది అన్నమాట ఆ తర్వాత నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్ అయితే నాకు నా ఫేవరెట్ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బాగుంటుంది కూడా క్యూట్గా ఉంది చూడడానికి ఇందులో ఏమేమి పెట్టానంటే వెల్లుల్లిపాయలు తొక్కలు తీసినవి పుదీనా అప్పటికప్పుడు తీలేం కదా పొట్టు తీలేం కదా సో ముందే ఇలా పీల్ చేసినవి కొన్నే ఎక్కువ తీస్తే మొలకలు వచ్చేస్తాయి అండ్ నిమ్మకాయలు ఏమైనా ఆనియన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయినా ఏమైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇవి పెట్టుకున్నాను ఇలా పైన అయితే మాయిశ్చర్ పీల్చుకోవడానికి ఇలా నాప్కిన్ అయితే ఇలా వేస్తున్నాను లేదా టిష్యూ అయినా పెట్టుకోవచ్చు నేనైతే నాప్కిన్ పెట్టాను ఆ పైన ఇలా మూత వేసి పెట్టేయడమే అంతే బాగుంది కదా క్యూట్ ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది లింక్ కావాలంటే కింద ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ బాక్స్ అయితే ఇది కూడా 3 ట్రేస్ కంపార్ట్మెంటే ఇందులోని పూజకి సంబంధించి అదే పూజవి పువ్వులు పెట్టాను అండ్ ఇంకొక బాక్స్లోని శనగపిండి ఇంకొక ట్రే ఖాళీ అది అయిపోయింది 2 ట్రేస్ శనగపిండి ఉండేది అది అదైతే అయిపోయింది ఒక ట్రేది ఇంకొక ట్రే శనగపిండి అయితే ఉంది ఇవి పూజదన్నమాట పూజకి పువ్వులు ఇదైతే ఇలా చేశాను సెటప్ ఇంకా మిగిలిన ట్రేస్ ఉంటాయి కదా ఇవి ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు ఇందులో అయితే అన్నీ నేను కూరగాయలే పెట్టాను బెండకాయలు దొండకాయలు అండ్ కొత్తిమీర పాలకూర అండ్ 2 రకాలు వైట్ అండ్ బ్లాక్ వంకాయలు 2 కూడా కూరగాయలు అన్నీ కూడా ఇందులో పెట్టేశాను సరిపోయింది ఇగోండి మళ్ళీ బ్లింక్ అవుతుంది ఇంకా ఇదండి కూరగాయలు సెక్షన్ అయితే ఇది అంటే మనకి కనబడాలి అనుకునేవి రెగ్యులర్గా యూజ్ చేస్తాము అనుకునేవి ఇలా ఇక్కడైతే పెట్టుకున్నాను కొత్తిమీరకి అండ్ పాలకూరకి కూడా ఆకుకూరలకి ఇలా నాప్కిన్స్ అయితే పెట్టాను రెండిట్లకి కూడా అది కొంక అనిపిస్తుంది కదా కింద అదేంటి అదే పాలకూర పాలకూర కూడా అలానే పెట్టా పాలకలో అయితే కాల్షియం ఎక్కువ ఉంటుంది అంటారు సో తప్పకుండా పాలకూరను అయితే డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి లేదా వీక్లీ 4-5 టైమ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి అండ్ స్కిన్కి కూడా అండ్ పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది పాలు తాగలేని పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఈ సెక్షన్ అయితే అయిపోయింది కదా ఇంకే ఇది కింద ఇంకో ట్రే పెట్టాను చూసారా అందులోనే అయితే లెఫ్ట్ ఓవర్స్ అంటే నిమ్మకాయలు అందులో ఎక్కువైపోయి అన్నప్పుడు ఇందులో ఒక 2 నిమ్మకాయలు అయితే పెట్టాను హ్యాండీగా వెంటనే తీయాలి అని అనుకునేవి ఇందులో పెడతా అన్నమాట నిమ్మకాయలు ఏమైనా మిగిలిపోయిన ఆనియన్ 1/2 పీస్ మిగిలిన ఇలాంటివి ఉంటాయి కదా మన ఇండియన్ హోమ్స్లోని అవి కూడా అన్నమాట ఇదిగోండి వాటర్ది డిస్పెన్సర్ ఇక్కడ ఉంటుంది 4.5 లీటర్స్ అయితే పడుతుంది ఇంకా ఈ బాస్కెట్ అయితే డైరీ ప్రోడక్ట్స్ చీజ్ పన్నీర్ పెరుగు ఎక్స్ట్రా పెరుగు అండ్ ఇది ఒక బొప్పాయి ఇక్కడ కూడా స్పేస్ అయితే ఉంచుకున్నాను ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకోవడానికి ఇంకా కింద 2 బిన్స్ ఏంటంటే 1st బిన్లోని ఫ్రూట్స్ అన్నమాట ఫ్రూట్ కంటైనర్ ఓన్లీ ఫ్రూట్స్ ఇంకా ఆనపకాయ స్వీట్ పొటాటో కూడా పెట్టాను స్పేస్ ఎక్కువ ఉంది కదా ఇంకా ఇవైతే కనిపించేలా ఉండాలనేసి ఇలాంటి కాటన్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను పైన ఇలా మెష్ ఇందులోనేమో ఆకుకూర పెట్టుకున్నాను డార్క్ కలర్స్ కన్నా ఇలాంటి లైట్ కలర్స్ తీసుకొని నల్లగా అయిపోతాయని అనుకుంటాం కానీ ఈజీగా కనిపిస్తాయి ఏమైనా పురుగులు ఏమైనా కూరల నుండి వచ్చినా తెలుస్తాయి కదా అందుకని ఇంకా ఇదేమో బిగ్ బాస్కెట్లో లెట్యూస్ పెట్టాను ఆర్డర్ అది అలా కవర్తో వస్తే దాంతో అలా పెట్టాను ఇది బాగానే ఉంది సో ఇంకా అలా పెట్టాను అన్నమాట ఇది అండి కూరగాయల సెక్షన్ ఎక్కువ వాడము రేర్గా వాడేవి ఇందులో పెడతా క్యాబేజ్ అవన్నీ అన్నమాట ఈ 2 బిన్స్ అయితే ఇచ్చారు అండ్ ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్రీజర్ ఫ్రిడ్జ్ అండ్ ఐస్ మేకర్ ఆన్ ఆఫ్ ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు సెటప్
ఆ మధ్యన బటన్ ఉంది కదా అది ఫస్ట్ ప్రెస్ చేసి ఈ సైడ్ మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట టెంపరేచర్ సెట్టింగ్ కి ఇది మనం వైఫై ఫోన్ లోనే కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఫోన్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నా సరే ఇంకా సైడ్ ట్రేస్ ఉంటాయి కదా అక్కడైతే అన్ని ఇలాంటి చిన్న చిన్నవి హేజల్నట్ కాఫీ బీన్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ ఎక్స్ట్రా చిన్న చిన్నవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను పానీపూరి మసాలా చైనా గ్రాస్ టీ మసాలా రేర్గా వాడేవి అన్నీ కూడా ఇక్కడ పెట్టా ఆర్గానో మిక్స్డ్ హెర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ అయితే బయట కొంటుంటే అది కూడా పాడైపోతుంది త్వరగా అందుకే నేను కొంచెం కొంచెం ఇంట్లోనే ఫ్రై చేసి ఇలా చేసుకుంటాను రోజ్మేరీ గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ జింజర్ పౌడర్ ఇవన్నీ కూడా ఈ పైన అయితే పెట్టుకున్నాను ఇవి రేర్గా వాడతాం కదా అంత ఎక్కువ వాడం కాబట్టి ఇది చైనా గ్రాస్ ఇది చిన్న చిన్నవి క్యూట్గా ఉండేవి ఈ పైన అంతే ఇంకా సెకండ్ సెక్షన్లోని బేకింగ్ ప్రోడక్ట్స్ డార్క్ కాంపౌండ్ పిల్లలకి కేక్ అవి చేయడానికి ఇది కెచప్ అన్నమాట ఎక్స్ట్రా అందులో పెట్టా ఇంకా హెర్షీస్ చాక్లెట్ పౌడర్ బేకింగ్ పౌడర్ కార్డమమ్ పౌడర్ ఇవన్నీ అన్నమాట ఇక్కడ పెట్టుకున్నా ఇవి అప్పడాలు ఇలా పెట్టాను ఊరు వెళ్ళినప్పుడు మొన్న తీసుకుని వచ్చాను అన్నమాట మా ఊరు నుండి ఇంక ఇది బాదం పౌడర్ ఇది కూడా అయిపోవచ్చింది చేయాలి పిల్లలకి పాల్లోకి అన్నమాట ఇదేమో హేజల్నట్ చాక్లెట్ స్ప్రెడ్ ధనియాలు మాత్రం చాలా కొంచెమే కొంటాను అవి కూడా త్వరగా పాడైపోతాయి కదా అందుకని కొద్ది కొద్దిగా ఇవి టెట్రా ప్యాక్ మిల్క్ ఎక్స్ట్రా హేజల్నట్ చాక్లెట్ స్ప్రెడ్ తయారు చేశాను ఇందాక చూపించాను కదా హేజల్నట్స్ వాటితోని నేను తయారు చేసుకున్నాను అన్నమాట పిల్లల కోసం ఇది సాంబార్ పౌడర్ ఇది కూడా తయారు చేసి ఇలా స్టోర్ చేసుకున్నాను ఇంకా కింద ట్రేలోనైతే జ్యూసెస్కి అంటే మనకి కనబడాలి కనబడితేనే గుర్తొస్తాయి అన్నమాట కొన్ని కొన్ని అందుకనే ఇలా పెట్టుకుంటాను క్యారెట్ బీట్రూట్ జ్యూసెస్కి అండ్ మిర్చి ఎప్పుడు వాడేవన్నమాట ఇవి షోడా ఇవేమో నట్స్ ఇందాక చూపించాను కదా ఎక్స్ట్రా నట్స్ అనేసి ఫ్రీజర్లో బాక్స్లోని అవే అన్నమాట ఇందులో నేను అన్నీ మిక్స్ చేస్తాను ఇలా ఒక్కొక్కటి తీసే బదులు ఇలా అన్నీ కలిపి పెట్టేసుకొని ఇలా పిడికెడు పట్టుకొని నానబెట్టేసి పిల్లలకి పెట్టడానికి అన్నమాట జ్యూస్లోకి ఇంకా ఈ కింద ట్రేలో అయితే సాసెస్ ఇంకా జ్యూసులు సోడా పచ్చళ్ళు ఎక్స్ట్రా పచ్చళ్ళు మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ కింద ట్రేలో అయితే అదేంటంటే ఎక్స్ట్రా కవర్స్ అన్నమాట ఆ బాటిల్ అయితే షాంపూ కుంకుడుకాయ పుల్ప్ అన్నమాట అది ఇది ఈ సైడ్ సెక్షన్ అయితే ఇలా అరేంజ్ చేశాను నేను ఓవరాల్ ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది ఇలాంటి ఫ్రిడ్జ్ అయితే బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఇప్పుడున్న డైలీ లైఫ్కి అండ్ వర్కింగ్ ఇద్దరు వర్కింగ్ అయితే కనుక పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది తక్కువ క్వాంటిటీలో వండుకుంటే సరిపోతుంది ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా తినకూడదు హెల్త్కి మంచిది కాదు మెయిన్గా సరుకులు పాడవకుండా ఉండటానికి ఇలాంటిది తీసుకోవడంలో తప్పేమీ లేదు ఇంకా తొందరగా కూడా పని మార్నింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కోసం ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేసేయండి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్